జై శ్రీమన్నారాయణ. తులసి మొక్క ఇంట్లో వేసుకోవాలి అంటే ఎలాగా? మాకు ఆన్మై లేదు అనేసి చాలా ఫోన్లండి. రోజు తులసి మొక్క గురించి, అద్దం గురించి, అసలు బీరువా గురించి ఇలాగా చాలా రకాలుగా ఫోన్ చేస్తున్నారు. మీకు నేను చెప్పాను కదండి, మీకున్న డౌట్లకి నేను ఒక్కొక్క వీడియో రూపంలో మీకు నేను అందిస్తానమ్మా అనేసి. అయితే తులసి మొక్క ఇంట్లో ఉంటేనండి విశేషమైన అభివృద్ధిని మనం పొందగలుగుతాం. ఇది మన అందరికీ తెలిసిన విషయం. అలాగే చాలా రకాల కష్టాల్లో అంటే మనిషికి కూడా ఏంటి ఇలాంటి కష్టాలు ఉంటాయా అని కూడా మనకు తెలియని మనం పడే కష్టాలని తప్పించుకోవాలంటే గనక మన ఇంట్లో గనక తులసమ్మ ఉన్నట్టయితే ఆ తులసమ్మ దగ్గర కూర్చుని చక్కగా దీపం పెట్టుకుని తులసి కవచాన్ని గనక మనం పారాయణం చేసి అమ్మా ఇది నా కష్టం తీర్చి తల్లి అనేసి ఒక చెంబు నీళ్ళు ఆ తల్లి మొదట్లో కొంచెం పసుపేసి మీరు పోసారనుకోండి, ఎప్పుడైతే ఈ తులసి మొక్క చిగురులు తొడుగుతూ అలాగా చక్కగా ప్రవళంగా అలా లెగుస్తూ ఉందనుకోండి ఇంకా ఇంట్లో ఉన్న ఆ కష్టం శీఘ్రంగా అంటే స్లో స్లోగా తగ్గిపోయి శీఘ్రంగా అభివృద్ధి పొందడం అనేది ఉంటుందండి. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే చాలామందికి డౌట్, అంటే అందరికీ నేను చెప్తున్నాను, అందరూ నేనే కాదు చాలామంది చెప్తుంటే ఏమనుకుంటున్నారంటే మా ఇంట ఆనుమాయ లేదమ్మా మా ఇంట్లో వేసుకోమంటారా అనేసి చాలామంది అడుగుతున్నారు. వేసుకోవచ్చమ్మా. ఎలా వేసుకోవచ్చు అంటే దీనికి భగవంతుడే చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే భగవంతుడు చెప్పటంలో కూడా ఆయన ఒక పరమార్థంతో చెప్పారు. ఏమని చెప్పారు ఆయన అంటే ఇప్పుడు చూడండి మాకు ఆన్మై లేదు, మాకు ఆన్మై లేనప్పుడు మీలో ఎవరికో ఆన్మై ఉంది, నాకు తెలుసున్న వాళ్ళకి ఎవరికో ఆన్మై ఉంది, వాళ్ళని తీసుకొచ్చి మీరు మీ ఇంట్లో తులసమ్మను ప్రతిష్ఠించుకుని నిత్య పూజలు చేసుకోండి అమ్మా అన్నారు. ఎలా చేయాలి అని అంటే చక్కగా ఎప్పుడైనా గుర్తుంచుకోండి తులసమ్మని తెచ్చుకోవాలి అని అంటే తులసమ్మను ఎప్పుడు కొయ్యకూడదు అనుకున్నాం మనం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం అలాగే ఈ మూడు తిథుల్లోనూ అలాగే అమావాస్య రోజునాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసమ్మని కొయ్యకూడదు. ఇది మనకు అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మనం మొక్కని నాటాలన్న ఆ టైంలో కాకుండా విడి టైంలో అంటే విడి రోజుల్లో మంచి తిథిలో అంటే అది కూడా శుక్లపక్షంలో అమావాస్య వెళ్ళిన తర్వాత. మళ్ళీ శుక్లపక్షం అని నేను చెబుతుంటే చాలామంది అడుగుతున్నారంట అమ్మా శుక్లపక్షం అంటే ఏంటమ్మా అని. శుక్లపక్షం అంటే నేను ఏదో మీ అందరికీ తెలుసండి, ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరికీ తెలిసిపోతుంది. శుక్లపక్షం అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణమి తిథి వరకు ఈ మధ్యలో ఉండే ఈ 15 రోజులని కూడా శుక్లపక్ష తిథులు అని అంటారు. అమావాస్య పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కృష్ణపక్షం అంటారు. అంటే చంద్రుడు శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు. అలాగే ఏంటి శుక్లపక్షంలో అదే కృష్ణపక్షం వచ్చేటప్పటికి చంద్రుడు తగ్గుతూ ఉంటాడు. కాబట్టి చంద్రుడు పెరిగే టైంలో పవర్ ఎక్కువ ఉంటుంది. ఆ రోజుల్లో ఏ పని చేసినా కూడా మనం వృద్ధిలోకి వస్తాము, అలాగే బిజినెస్ కానీ ఏదైనా సరే చేయొచ్చు అని చెప్తుంటారండి పెద్దలు. అలాంటప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే చక్కగా శుక్లపక్షంలో ఒక మంచి బుధవారం కానీ సోమవారం కానీ లేదా గురువారం కానీ లేదా శనివారం అయినా పర్వాలేదండి, ఏం పర్వాలా. ఈ రోజుల్లో ఎవరైనా ఒక ముత్తైదువుకి చెప్పండి అమ్మ మీ ఇంట్లో తులసమ్మ ఆనమయ్య ఉంది కాబట్టి మీరు కూడా మా ఇంట్లో ఒక తులసమ్మని నాటాలి కాబట్టి రేపొద్దున నాటండమ్మ అనేసి చెప్పి ఆవిడికి మీరు ఆవిడకి ఇవ్వడానికి ఏం సిద్ధం చేసుకోవాలంటే పండు తాంబూలం అంటే తాంబూలంతో పాటు దక్షిణ కూడా రెడీ చేసుకుని చక్కగా మీరు ఒక తులసమ్మని తెచ్చుకోండి ఎక్కడో అక్కడి నుంచి నర్సరీలోనో ఎవరింటికాడో లేదంటే వాళ్ళింట్లో ఉంటే వాళ్ళింటి దగ్గర నుంచే తెమ్మని చెప్పండి. తీసుకొచ్చిన తర్వాత చక్కగా తులసమ్మని మీకు మీ కుండీలో వేసుకుంటారో పెరట్లో వేసుకుంటారో ఎక్కడైతే అక్కడ ఫస్ట్ ఆవిడని తవ్వమని పసుపు కుంకుమ వేసి ఫస్ట్ భూదేవికి దండం పెట్టుకోవాలండి. అమ్మ ఈ రోజు నుంచి ఈ తులసమ్మ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ ఇంటినంతటిని ఈ వేళనందరినీ కూడా చల్లగా చూడనేసి పసుపు కుంకుమ వేసి అప్పుడు ఆ తులసమ్మని ఆవిడని చేత్తో నాటేయమని చెప్పండి. నాటేసిన తర్వాత రెండు అగరత్తులు వెలిగించి చూపించేసి కొంచెం ప్రసాదం పెట్టేసిన తర్వాత ఆవిడకి మీరు ఏం చేస్తారంటే
చక్కగా పసుపుకి అంటే ముందు చేసినా పర్వాలే, మొక్క నాటే ముందు చేసినా పర్వాలే, మొక్క నాటిన తర్వాత చేసినా పర్వాలేదు. చక్కగా ఆవిడ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి, అమ్మ మీరు మా ఇంట్లో తులసమ్మను ప్రతిష్ఠించారు, సాక్షాత్తు మీరే మాకు లక్ష్మీదేవి అనేసి మీ చేత్తో మీరే ఆవిడకి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి మీరేం చేస్తారంటే, ఇప్పుడు పండు తాంబూలం రెడీ చేసుకున్నారు కదా, ఒక జాకెట్ ముక్క అయినా రెడీ చేసుకుని ఆవిడ్ని ఆ చెంగులో పెట్టేయండి. చెంగులో పెట్టేసి కాళ్ళకి దండం పెట్టుకుని రెండు అక్షంతలు వేసుకోండి. ఇలాగా నేను చాలామందికి చెప్పానండి, అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొంతమందికి అమ్మ ఇంట లేదు అని అంటే ఇలా చెప్పాను. చెప్పిన తర్వాత అంటండి శీఘ్రంగా వాళ్ళ ఇంట్లో చాలా మటుకు, అంటే కొంతమంది గమనిస్తారు కొంతమంది గమనించరు, అలా వేసుకున్న తర్వాత అమ్మ చాలా మార్పు వచ్చిందమ్మా మా ఇంట్లో. ఒక రకంగా చెప్పాలంటే డబ్బుకి లోటు లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతున్నామమ్మా అనేసి చాలామంది చెప్తున్నారు. అయితే మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇంట లేదని భయపడక్కర్లేదు. ఎవరైనా ఇంట ఉన్న వాళ్ళని చక్కగా అదేంటి పాజిటివ్గా ప్రశాంతంగా ఆవిడ ముఖం చూస్తే లక్ష్మీ కళలో ఉన్న ఆవిడ చేత మీరు వేయించుకోండి, మీ ఇంట్లో సిరులు కురుస్తాయి, అందులో సందేహమే లేదు. ఆవిడ వేసిన తర్వాత చక్కగా రోజు దీపం పెట్టుకుని మీ సమస్యను బట్టి అదేంటి తులసమ్మ కవచాన్ని అయినా చదువుకోవచ్చు, లేదా గోవిందనామాలండి. మనం ఎప్పుడైతే తులసమ్మ దగ్గర గోవిందనామాలు చదువుతామోనండి, అటు విష్ణుమూర్తి ఇటు ఈ తల్లి కూడా పొంగిపోతారంట. కాబట్టి మనకి గోవిందనామాలు ఎంత అండి, అసలు గోవిందనామం చదువుతుంటేనే మన మనసు ఒక రకమైన ఏంటి ఉత్సాహంలోకి ఆనందంలోకి వెళ్ళిపోతుంటుంది. మీరు చూడండి ఎప్పుడైనా సరే గోవిందనామాలు చదివేటప్పుడు ఏది చదివినా అంతేననుకోండి, ఏ పారాయణం చేసినా అంతే, కానీ గోవిందనామాలు చదివేటప్పుడండి మనసంతా స్వామి పాదాల దగ్గర పెట్టి గోవింద గోవింద, ఇప్పుడు చూడండి వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ గోవింద, ఇలాగ మనం చదువుతూ ఉంటే ఆయన నామాన్ని ఒక్కొక్క నామాన్ని చదువుతూ గోవింద అంటుంటేనండి మనం మనసులోంచి తీసుకోవాలి. ఎప్పుడైతే ఆ మనసులోంచి తీసుకుంటామో ఆటోమేటిక్గా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తాయండి, ఎవరికైనా వస్తాయి, ఎందుకంటే అంత భావనతోటి చెయ్యాలి. అలా ఎప్పుడైతే మీరు చేస్తారో మీకు పరిపూర్ణమైన భక్తితోటి మీరు గోవిందనామాలు చదవండి, అసలు మీ ఇంట్లో దరిద్ర దేవత అనేదే ఉండదండి, తుడిచిపెట్టుకుపోతుంది. ఇంకొకటి ఏంటంటేనండి, తులసమ్మకి ప్రొద్దుడు మాటలు మీరు దీపం పెట్టుకుని చక్కగా తులసి కవచాన్ని పారాయణం చేసి సాయంత్రం మాటలు సంద దీపం తులసమ్మ దగ్గర పెట్టి గోవిందనామాలు చదవండి. అందులోనే మనకందరికీ తెలుసు కదా సాయంత్రం మాటలు కృష్ణుడు ఆవుల్ని తోలుకుని అదేంటి రేపలకి వెళ్ళిపోతాడనేసి. కాబట్టి ఆ టైంలో గోధుమ వేళల్లో గనక మనం చదివినట్టయితే ఇంకా ప్రసన్నమైపోతాడంట ఆయన, అంటే ఉత్తర క్షణంలోనే మనల్ని కరుణించడం మొదలు పెడతారంట. అందుగురించి అటు అమ్మ కరుణించాలన్నా ఇటు స్వామి కరుణించాలన్నా ఇంట్లో దరిద్ర దేవత ఉండకుండా వెళ్ళిపోవాలన్నా మనల్ని మన ఇంట్లో తులసమ్మ ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే తులసమ్మ నుంచి వచ్చే ఆ గాలిని పీల్చుకుంటేనండి చాలా చాలా రోగాలు పోతాయి, మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కాబట్టి అందరి ఇళ్లలోనూ తులసమ్మ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఒకటి తులసమ్మ పూజించడానికి, ఒక తులసమ్మ మన ఇంట్లో ప్రసాదాలకి ఆటలకి స్వామికి నివేదించడానికి కూడా ఉండాలి. రెండు మొక్కలు వేసుకోండి. జై శ్రీమన్నారాయణ.